अमरावती रैतुल पादयात्रकु मद्दतुगा ओके राष्ट्रं ओके राजधानी पेरुतो तेलुगुदेशं पार्टी आध्वर्यंलो नेल्लूरु नगरंलो टीडीपी नेतलु र्याली चेपट्टारु। ई कार्यक्रमंलो टीडीपी नेल्लूरु पार्लमेंट अध्यक्षुडु अब्दुल अजीज तो पाटु पलुवुरु नायकुलु पाल्गोन्नारु। राजधानी कोसम आंध्र राष्ट्रमलो मात्रमे आंध्र राष्ट्रानिकी एन्नी राजधानी उन्नायो ये राजधानी उंदो एक्कड उंदो गानी चेप्पुकोलेनि परिस्थितिकी प्रस्तुत राष्ट्र प्रभुत्वं वैएस जगन मोहन रेड्डी मुख्यमंत्री गारु उंडी मन परिस्थिति इट चेशारु। बहुशा प्रपंचंलो एक्कडा ये बिड्डनु अडिगिना వాళ్ళ రాజధాని ఏదంటే ప్రతి దగ్గర ప్రతి పుస్తకంలో ఉంటుంది ప్రతి ఒక్కరికి తెలుసు మనకు మాత్రమే తెలియదు। ఈ రోజు ఈ రాష్ట్ర రాజధాని కోసం 2 సంవత్సరాల నుంచి అమరావతి రాజధాని కోసం పోరాడుతున్న మహిళా తల్లులు రైతులు మిగతా వాళ్ళందరికీ గాని పేరు పేరున వాళ్ళందరికీ గాని నమస్కారాలు తెలియజేసుకుంటున్నా। ఈ రోజు వాళ్ళందరూ వాళ్ళ భూముల కోసం పోరాడుతున్నారని రకరకాల అపోహలు క్రియేట్ చేస్తున్నారు। అమరావతి అంటే ఒక కులానికి సంబంధించిన అమరావతి అనుకుంటారు। 28000 రైతులు 34000 ఎకరాలు అంటే సగటున 1.5 ఎకరా గాని లేదు। ఎంతో మంది ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు బీసీలు अंदर కలిసి ఇచ్చిన వాళ్ళ భూములు అవి। ఈ రోజు దాంట్లో క్విట్ ప్రోకో ఉందని చెప్పి అనేక రకంగా జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అదోగతి పాలు చేశారు। మేము ముందర నుంచి చెప్తున్నాం జగన్ మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీలో ఈ యొక్క రాజధాని 30000 ఎకరాలు కాదు అవసరమైతే 40000 ఎకరాలతో రాజధాని చేయాలి అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట మార్చేశారు। ఈ రోజు 3 రాజధానులు కావాలంటున్నారు। మనకు చూస్తే జీతాలు ఇచ్చుకోవడానికి డబ్బులు లేవు। అభివృద్ధి వికేంద్రీకరణం జరగాలని ఆ రోజు నుంచి గాని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు। విశాఖపట్నాన్ని ఇంకా మనం ఎకనామిక్ జోన్ గా చేయాలి ఫైనాన్షియల్ క్యాపిటల్ గా చేయాలి ఐటీ హబ్ గా చేయాలి అలాగే కర్నూల్ని ఇంకో ఆటోమొబైల్ ఇండస్ట్రీ చేసుకోవాలి చిత్తూరుని ఈ రోజు మనము ఎలక్ట్రానిక్స్ హబ్ గా చేసుకోవాలి ఇవన్నీ గాని ఈ రోజు మీరు గమనించాలి ఒకే దగ్గర పెట్టుబడులు పెట్టమని కాదు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వికేంద్రీకరణం జరగాలి అయితే రాజధాని అనేది ఒకటే ఉండాలని చెప్పి ఎప్పటి నుంచో చెప్తా వచ్చారు। ఈ రోజు నేను చెప్పేది ఒకటే మన బిడ్డల భవిష్యత్తు అంధకారంలో వెళ్లిపోయింది। రాజధాని లేకుండా అభివృద్ధి లేకుండా ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు ఆయనకి కంప్లీట్ గా తెలుసు। అయితే నేను పట్టిన దానికే 3 కాళ్ళు కుందేలకే 3 కాళ్ళు అన్నట్టు ఆయన మూర్ఖంగా చేస్తున్నారు। ఇప్పుడు గాని మనసు మార్చుకొని జగన్ మోహన్ రెడ్డి గారు బాధ్యతగా ఈ యొక్క రాష్ట్రాన్ని మీరు మంచి మార్గంలో తీసుకెళ్ళాలని కోరుతున్నాం। ఈ రోజు 46 రోజులు అమరావతి రైతులు పాదయాత్ర చేశారు। దురదృష్టం ఏందంటే మన జిల్లాలో సర్వేపల్లి గ్రామంలో రైతులు ఆడవాళ్ళు ఎంతో వందల కిలోమీటర్లు
తడిచి వచ్చిన వాళ్ళకి వర్షాల్లో తడిచి వస్తే కనీసం భోజనం చేసుకోవడానికి వంట వండుకోవడానికి వాళ్ళేమి ఎప్పుడు దేహి అని ఎక్కడ అడగలేదండి వాళ్ళు స్వయాన వంట సామాగ్రితో వాళ్ళు ఎక్కడ భోజనానికి వస్తే వచ్చిన వాళ్ళకని భోజనం పెట్టే పెద్ద మనసుంది ఆ అమరావతి రైతులకి ఇక్కడ కనీసం వాళ్ళు వంట వండుకోవడానికి వర్షానికి ఒక టెంట్ వేసుకోవడానికి గాని స్థలం ఇలేనటువంటి కీచక రాజకీయం జరుగుతా ఉంది ఇది నేను అడుగుతున్నా అమరావతి రైతులకి స్థలం ఇచ్చిన దాని వల్ల జగన్ మోహన్ రెడ్డి కుర్చీ ఏమైనా కదిలిపోతుందా నేను ఒకటే చెప్తున్నా ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఈ రోజు అమరావతి మన రాజధాని చేసుకోవాలి మేమందరం గాని మనస్ఫూర్తిగా గతంలో గాని నెల్లూరులో వాళ్ళ పాదయాత్ర జరుగుతున్నప్పుడు కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ప్రజలు స్వయాన వచ్చి సంఘీభావం కల్పించింది మన అందరం చూశాం బ్రహ్మాండంగా వాళ్ళకి నీరాజనాలు పట్టారు కులాలకు మతాలకు అతీతంగా క్రిస్టియన్ను మండి ఎవరైతే యేసు ప్రభు బొమ్మ పెట్టుకొని ముస్లింస్ కోసం మక్కా మదీనా బొమ్మ పెట్టుకొని అలాగనే వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టుకొని ఎంత దుర్మార్గం అంటే క్రైస్తవుల బండి ముస్లింల బండి గాని పోవడానికి వీలు లేదు అని అడుగడుగున అడ్డంకాలు కల్పించింది ఈ ప్రభుత్వం గాని తెలియజేస్తున్నా నేను నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కోరేది ఏంటంటే రేపు ఘనంగా మహాసభ జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం పోరాడిన రైతులు ఈ రోజు మహాసభ పెడుతున్నారు తిరుపతిలో అందరం గాని స్వయంగా పోయి సంఘీభావం కలిపి ఆ సభని మనం ఘన విజయం చేయాలని నెల్లూరు జిల్లా ప్రజలందరినీ గాని